హర్షా బొల్లమ్మ కావ్య థాపర్ బొల్లమ్మ బొల్లమ్మ ఇవాళ ఎందుకు నాకు వర్ష అడ్డల్లో ఉన్న ఫీలింగ్ లో ఉంది మీమర్స్ అడ్డా అనగానే మీమర్స్ ఇంట్రాక్షన్ అనగానే లుకింగ్ ఫార్వర్డ్ వీళ్ళందరూ బయట ఒక సినిమా చూస్తారా ఎవరు సినిమా అయితే చూశారు కదా ఏ షో ఏదో షో చూశారు కదా అయితే ఓకే హ్యాపీ ఎవరెవరు నేనేం ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు ఫస్ట్ లేడీస్తో స్టార్ట్ చేయండి ప్లీజ్

అండ్ అన్న లాస్ట్ ఫిలిం మైకల్ రంజిత్ సార్తో డైరెక్ట్ చేసిన మైకల్ ఫిలింకి మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు అండ్ టు బీ హానర్స్ చెప్పాలంటే పబ్లిక్లో కూడా చాలా మంచి హైప్ ఉంది ఆ సినిమాకి రిజల్ట్ అనేది కొంచెం తేడా అయింది బట్ ఈ సినిమా విఐ ఆనంద్ సార్తో ప్యూర్లీ అంటే స్ట్రాంగ్ బేస్డ్ కంటెంట్తో తీశారు కదా సో ఈ సినిమా ఇంపాక్ట్ ఏమన్నా అండ్ మీ థింకింగ్ ప్రాసెస్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా అంటే లైక్ ఏదన్నా ఓకే ఇలా వర్క్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది అనేలా ఏమన్నా సి బేసిక్లీ మైకెల్ విషయంలో రిజల్ట్ పరంగా ఎస్ థియేటర్కి కొంచెం రిజల్ట్ మేము అనుకుంది రాలే బట్ ఇది ఇవ్వాల్సిన ఒక ఇంపాక్ట్ సినిమా లాంగ్వేజ్గా కానీ ఒక ఫిల్మ్గా కానీ చాలా స్ట్రాంగ్గా మాకు ఇచ్చింది బట్ ఆ కథ ఎత్తుకున్నప్పుడే అది ఒక జాన్ రాగా ఒక లిమిటెడ్ స్పేస్ ఒక వెరీ ఒక వెరీ డ్రైవ్ లాంటి ఒక లవ్ స్టోరీ అవ్వాలని ఉద్దేశంతో స్టార్ట్ అయిన సినిమా అది సో ద ఐడియా ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజ్ లైక్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇన్స్టెంట్లీ రిసీవ్ బై బడీ ఫాస్ట్ వైల్ బైరవ్ కోన లాంటి కథ మేము చెప్పేది ఒక ఇండియన్ మిటాలజీ కథని ఒక డిస్నీ ఫార్మాట్లో చిన్నపిల్లలకి నచ్చేటట్టు అట్ ది సేమ్ టైం ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీబడీ పెట్టి చెప్పాలి మంచి పాటలతో అది ఒక వెరీ డార్క్ టోన్ ఫిల్మ్ ద క్యారెక్టర్స్ గోయింగ్ టు దీంట్లో కూడా క్యారెక్టర్ పెయిన్లో ఉంటాడు బట్ ఈ పెయిన్ చూపించే విధానంలో ఒక చిన్న రిలాక్స్ టోనాలిటీ ఉండదు చిన్న కమర్షియల్ టోనాలిటీ ఉన్న సినిమా ఇది వైల్ మైకిల్ ఇస్ అ మోర్ రా హార్డ్ హిట్టింగ్ టోన్ ఫిల్మ్ కదా సో నాకు ఆ సినిమా మీద ఉండే ఒక ఇంపాక్ట్ దీని మీద ఎక్కడా పడలా రెండు సినిమాలు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళనుకునే సినిమాలే తీశారు వాళ్ళు అనుకున్నట్టే బట్ దీని పరంగా నేను చాలా ఇంపార్టెంట్గా అనుకుంది ఏంటంటే ఏం కథ అయితే చెప్పాలనుకున్నావా కథ పూర్తిగా చెప్పుకోగలిగేవా అది డెలివరీ అవుతుందా లేదా అనేది బైర కొనకు బాగా చెక్ చేసాం ఎక్కడో మైకిల్లోని ది ట్రై దిస్ న్యూ ఫార్మాట్ ఆఫ్ ఎడిటింగ్ ఆయన దాని పేరు నేను మర్చిపోయాను ఆయన టెక్నికల్గా చెప్తాడు విచ్ ఈస్ వెరీ యూరోపియన్ ఇన్ స్టైల్ దాంట్లో ఏమైందంటే అనుకుని ఎమోషన్ ల్యాండ్ అవ్వాల దీనికి ల్యాండ్ అయింది అన్న అంటే మీరు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ రీసెంట్ లో కూడా చెప్పారు సందీప్ రెడ్డి వంగ తో షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక స్టోరీని పట్టుకుంది అండ్ సామాజిక వర్గం ఉన్న డైరెక్టర్స్ కూడా లైక్ వన్ ఇయర్ స్టోరీని పట్టుకుంది సో ఇలా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ వెంకటేష్ మహాగారితో మూవీ ఉందని చెప్పారు అన్న సో ఆ మూవీ కంప్లీట్ రూరల్ అంటే జస్ట్ ఓన్లీ వన్ సెంటెన్స్ చెప్పండి సి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది అనేది పెద్ద పదం ఆ టైంలో ఐ వీ ఐ ఆల్వేస్ బీన్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్ ఇట్స్ అ కొలాబరేషన్ అందరికీ అందరూ అవసరం ఆ టైంలో వాళ్ళు కుదిరారు కొంచెం మందికి నేను నేను పోరాడిన సెట్ చేయలేకపోయా ఆ చిన్న బాధ నాకు లోపల ఉంది సో వీలైనదా ఇవాళ్ళ వరకు కూడా లైక్ ఈవెన్ ఒక ప్రొడక్షన్ అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఉద్దేశం అక్కడి నుంచి ఉద్దేశం మొదలుపెట్టింది సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సారీ వాట్ ఈస్ యూర్ క్వశ్చన్ వెంకటేష్ మహా సినిమా ఇస్ అన్ యాక్షన్ అడ్వెంచర్ రూరల్ ఫిల్మ్ కాదు ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్ ఇట్స్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇట్స్ ఇట్స్ అ పోయిటిక్ స్టోరీ బట్ అడ్వెంచర్ అది ఒక వెరీ ఈ కొంచెం ఇప్పుడు ఈ మధ్య కేర్ఫుల్ గా ఉంటానంటే అందరూ చూడగలిగే ఒక మంచి ఫిల్మ్ అవ్వాలి దాంట్లో ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్ ఫిల్మ్ అనే ఒక ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా గా చూస్తున్నా ఒకే వర్గానికో లేదా ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కో ఈ కథ పరిమితం అవ్వకూడదని ఉద్దేశం సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి కైండ్ ఆఫ్ ఫన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ థ్యాంక్ యూ డైరెక్టర్ వచ్చారని ఒక జస్ట్ హలో నో ప్రాబ్లం కంగ్రాజులేషన్స్ ఐవర్ష గారు హలో మీరు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా క్యూట్ గా ఉన్నారు ప్రతి దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా అంటే ఏదో బిస్కెట్ అని కాదు మీరు నిజంగా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్ లో ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా క్యూట్ గా ప్లస్ ఫ్రెష్ గా కనిపించారు మీరు దీనికి కారణం ఓన్లీ నాన్ వెజ్ తినకపోవడమేనా ఇంకేదైనా బ్యూటీస్ చెప్పండి మీరు నన్ను కావ్య అని అనుకుంటున్నారు కావ్య గారి మీరే క్యూట్ గా ఉన్నారు ఈ సినిమా బికాస్ నాన్ వెజ్ నేను భైరవ కోణ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ అప్పుడు అయితే నేను నాన్ వెజ్ మానేయలేదు అంటే మానేయడం అంటే చెప్పింది కదా అన్నయ్య ఇంటర్వ్యూలో అంటే ఒక కొన్ని రోజులు మానేయడం వల్ల ఒక్క పింపుల్ కూడా రాలేదు అని చెప్పింది కదా మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు అంటే మీరు అంటే అభిమానం అండి మాకు సో చెప్పండి అంటే మీరు ఆ బ్యూటీ టిప్ ఏంటో మాకు చెప్తే మీరు మానేయండి నాన్ వెజ్ మానేయండి అప్పుడు కష్టం మేడం సందీప్ అక్కడ పెట్టాడు కదా వివాహ భోజనం తినపోతే ఫీల్ అయిపోతాడు వారానికి ఒకసారి తినాలి బద్రి ఈ డైలాగ్ కోసం అన్న ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి జస్ట్ మీమ్స్ చూస్తూ ఉండండి పింపుల్ రాజు థ్యాంక్ యూ సందీప్ అన్న నీకు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరు నా పేరు విజయ్ అన్న హాయ్ విజయ్ అన్న ఇంత ముందు ఫిర్వియస్ ఫిల్ చాలా మూవీస్ చూసాను నేను కానీ ఇలాంటి మూవీ అంటే మ్యాజికల్ మూమెంట్ అన్నారు కదా ఈ ఎంటర్టైన్ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ అన్న కదా నెక్స్ట్ టూ ఫిల్మ్స్ కూడా ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇంకోటి అన్నా కొంచెం చెప్తున్నా ఫీల్ కాకండి అన్న ఏంటంటే మీ స్క్రిప్ట్ సెలక్షన్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలన్నా ఒక మాట ఇవ్వండి అని కోరుకుంటున్నా అన్న ఎందుకంటే ఇలాంటివి చేస్తే మాకు కూడా ఒక ఎనర్జీ వస్తుందన్న అంటే సందీప్ అన్నా నీలో ఉన్న యాక్టర్ ఈ సినిమాలో బయటపడి అంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటది కానీ ఈ సినిమాలో మంచి స్క్రిప్ట్ వైజ్ తీసుకున్నావు కాబట్టి చాలా బాగా అనిపించింది అన్న థ్యాంక్ యూ బ్రదర్ అప్పుడు మా డైరెక్టర్ రెండు సంవత్సరాలకు వస్తారు సినిమా చేసి పెట్టండి రెండు సంవత్సరాలకు సినిమా కాకుండా రెండు సంవత్సరాలకు వస్తారు సినిమా నాకు చేసి పెట్టండి లాస్ట్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడన్నా అయిపోయిన లేదు బ్రదర్ టైం పడుతుంది దీనికి ఆన్సర్ చెప్పాలా నేను నెక్స్ట్ త్రీ బ్లాక్ బస్టర్ కొట్టానంటే పెళ్లి చేసుకున్నాను

ఒక చిన్న క్వశ్చన్ ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయింది ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇది వెరీ అన్ఫార్చునేట్ మనం అంటే అంటే డైరెక్టర్ మీకు ఏమైనా గొడవ ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా లేదండి లేదు లేదు ఏం అవ్వలేదు విఆర్ ఆల్ విఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది అండ్ అన్ఫార్చునేట్లీ ఆల్సో మెట్ విత్ యాక్సిడెంట్ సో వీ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్ ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ వెన్లా కిషోర్ వైవాకర్ష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి మెయిన్లీ వెన్లా కిషోర్ ప్రాపర్టీ సినిమా చేస్తాడు ఎప్పుడు కావాలన్నా వస్తాడు మిగతా చాలా టఫ్ యా ఎగ్జాక్ట్లీ సో కిషోర్ వెంలా కిషోర్ గారు డేట్స్ రవిశంకర్ సార్ డేట్స్ వైవాహ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్

చేసాను కరెక్ట్ అనే కరెక్ట్ అండి వన్స్ వర్ బొల్లమ్మ రాంగ్ బొల్లమ్మా బొల్లమ్మ ఓకే మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీకు ఎలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని అంటే నేను అనుకుంటున్నాను ఉందా లేదు లేదు స్టార్ట్ చేయండి రేపటి రేపు ట్వంటీ థౌసండ్ ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ నైట్లోపు రాసి ఇస్తారా రాసి ఇస్తాను ఖచ్చితంగా ట్రెండింగ్ లో ఉన్న నాలుగు డైలాగ్స్ చెప్పండి మీ మర్చి ట్రెండింగ్ లో ఉన్న నాలుగు డైలాగ్స్ అండి లేకుంటే బాగా ఎక్స్ట్రా అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేసాను ఇప్పుడు ఒక రెండు చెప్పండి ఇది ట్రెండింగ్ లో ఉందా తెలీదా తెలీదు యాక్చువల్లీ ఐ లైక్ చాలా కష్టపడ్డా సో కంగ్రాచులేషన్స్ అండి ఐ థింక్ యు నో ఓకే ఓకే ఆ నిజంగా మీరు తొందరగా పేజ్ స్టార్ట్ చేయండి మీ పేజ్ షో షో చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటాయి మీ స్టోరీస్ అన్ని థాంక్యూ అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అయితే మిమ్మల్ని అడ్మిన్ గా బేసికల్లీ నంబర్ కావాలి ఏ లేదు అది కొసగా ఎంత అంటే వాళ్ళ పిఆర్ ని జాయిన్ చేసినా పర్లేదు నాకు ఎంత మంది మా గ్రూప్ లో అడ్మిన్ గా జాయిన్ అవండి అవండి అని ఎప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంటారు ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్ షమ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ బ్రదర్ మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి సారీ థ్యాంక్ యూ చెప్పండి అన్న మీ సాంగ్స్ వైరల్ చేసింది వాళ్ళే ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ తో వాళ్ళే ప్రీ వెడ్డింగ్ అన్న ఈ మీ థాంక్యూ కొట్టేస్తే ఒక 1000 ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ వస్తాయి ఇక నా పిల్లలు ఎంత మంది నిజాలు చెప్పారు ఏ నిజం అన్న అంటే రూరల్ ఏరియాస్ లో విలేजेस లో ఇది వెరీ జెన్యూన్ గా పాటల్ లో మాత్రం బ్రహ్మాండంగా అంటే వెడ్డింగ్ ఫోటో బ్యాక్ గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను సో నేనే ఒక 5 5 వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఈ సాంగ్ తోనే షూట్ చేశాను మీ నెంబర్ ఇచ్చేయండి ప్రతి సినిమా ముందు నా పాట మీకు ఇచ్చేస్తాను మీరు ప్లే చేయాలి ఓకేనా ప్రామిస్ ప్రామిస్ అన్న అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ కావ్య గారికి ఏక్ మినీ కథ బిచ్చగడటు ఇది మొత్తం అన్ని ఊపేస్తున్నారు మేడం అలాగే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ హలో ఈవినింగ్ మైసూల్ భాష ఈ క్వశ్చన్ ఆనంద్ వి ఆనంద్ సార్ గారికి ఇంటర్వ్యూల్ సీన్ లో ఆత్మలన్నీ ఎలా వెళ్తుండే ఆడియన్స్ మైండ్ కూడా అలా సార్ ఆ ట్విస్ట్ కి అసలు ఈ ఫ్యాంటసీ పైన మీ ఫ్యాంటసీ మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి రొటీన్ లైఫ్ రొటీన్ ప్రాబ్లమ్స్ రొటీన్ ఇష్యూస్ రొటీన్ ఈఎంఐస్ రెంటల్ ఈ రొటీన్ చూసి చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్ లో అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయారు సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయని నాకు అనిపించింది అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్ కి తీసుకెళ్ళిపోవాలనేది నా దట్స్ మై ఇంటెన్షన్ సో హోప్ఫులీ ఐ విల్ కీప్ డూయింగ్ మోర్ ఫ్యాంటసీ అండ్ టేక్ యూ ఆల్సో విత్ మీ టు ద ఫ్యాంటసీ వరల్డ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ నేను వివాహ భోజనం నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశా అన్నా నేను ఫుడ్ లాగర్ అన్నా వివాహ భోజనం అన్నా యాక్చువల్లీ అసలు మూవీస్ చేస్తున్నారు కదా మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది బేసిక్లీ నాకు అర్థమైంది పాన్ ఇండియా మూవీ అంటే మనకి చేసే కథ కన్నా మంచి ప్రమోషన్ బడ్జెట్స్ అలా కావాల్సి వస్తుంది అది ప్రొడ్యూసర్ అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు అంటే చిన్న బడ్జెట్ అయినా నాలుగు ఐదు లాంగ్వేజ్ కన్వర్ట్ చేయొచ్చు కదా సో అలా అయినా ట్రై చేయొచ్చు కదా అది జరుగుతూ ఉంటుంది కదా ఉంది ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ మిల్ రిలీజ్ అయింది మైకిల్ రిలీజ్ అయింది బట్ అగైన్ ఒక జన్యున్ పాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఆర్గానిక్ అవుతుంది మనం ప్లాన్ చేస్తే అవ్వదు అలా మనం ప్లాన్ చేయాలని ప్లాన్ చేసామంటే దానికి చాలా డబ్బులు కావాలి లోకేష్ కనకరాజు గారు మీరు రూమ్మేట్స్ అంట అది నిజమా రూమ్మేట్స్ కాదు బ్రదర్ చాలా టాక్ వచ్చిందన్న చాలా మంచి ఫ్రెండ్స్ బ్రదర్ రూమ్మేట్స్ అది కాదు ఓకే క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ ఓకే బ్రదర్ న్యాయంగా ఉంది క్లాస్మేట్స్ బడ్ మేట్స్ ఫేర్ అతని నుంచి మీకు కాంబోలో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో తప్పకుండా వస్తుంది బ్రదర్ అతను ఎక్సైట్ చెప్పలేము అతను ప్యాన్ వరల్డ్ స్టార్ కదా ఇప్పుడు అతను నుంచి మీకు కాంబినేషన్ లో ఒక హోప్ఫులీ బెదర్ తొందరలోనే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వివాహ భోజనం నేను నా యూట్యూబ్ ఛానల్ ఎంత హిట్ అయిందో మీ వివాహ భోజనం అంతకంటే పెద్ద హిట్ అయింది అతి త్వరలో మీరు కూడా మాకు ఫుడ్ లాగ్ ఇస్తారని కోరుకుంటున్నా అయ్యో తప్పకుండా థ్యాంక్ యూ అన్న హలో దట్ విజిటింగ్ దిస్ ప్లేస్ అండ్ ఐ వాంట్ టు టాక్ టు కావ్య మ్యామ్ యే కెన్ కాల్ యు యాస్ కావ్య ఓన్లీ దిస్ దట్స్ మై నేమ్ ఇట్ బి ఐడియల్ ఐ యామ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు మ్యామ్ Thank you. There's no one so much beautiful as you. <laughs> <laughs> if you don't mind, I want to ask one question. Yes. What type of a man do you admire? Wow. I haven't what heard what anybody else? ask <laughs> this. If you don't mind, only. <laughs> yeah, that's true. Um, honesty for me is number one. Uh, just simply, if you are an honest person, um, it means a lot to me. And uh, vegetarian. <laughs> yeah. Here I am. <laughs> Hundred percent vegetarian, and um, that's it. Okay. A well, few days ago, I had posted a uh, reel and tagged you, but uh, maybe you couldn't see. I, I request you, if you wouldn't mind, uh, can you come here? I want to show you But the reel I made on one song, an eagle gallanty song. Was it a... the art, uh, the cartoon effect? No, right? No, no. Okay. I, I have made it naturally. Okay. Should I come there to yes. see? Yes. Thank you so much. No, no. My pleasure. Oh, you, you're you dancing in it. Okay. Wow. Very nice. Love it. Post this and tag me. I'll uh, post it on my story for sure. Thank you so much. It means a lot. Hi, Anna. This is Fasak Boss Admin. <laughs> um. ఫసక్ బాస్ అడ్మిన్ ని ఆ సబరీష్ ఫసక్ మీ పేరో సబరీష్ అన్న హై సబరీష్ అన్న ఇది పానంద మూవీ ప్రాజెక్ట్ మూవీ ఐ థింక్ మూవీ అనుకుంటా ప్లాన్ అయితే అలాగే చేస్తున్నాం హిందీలో కూడా రిలీజ్ ఉంటుంది బట్ as i said ఇవి ఏవి మీ మాస్క్ కూడా కాపీ కొట్టాడు ఐడియా ఉందా ఇది మన బ్రెయిన్ ట్రాన్స్‌ఫర్ నేను మన బట్ మా సినిమాలో బట్ ఫస్ట్ అండి బ్రెయిన్ ట్రాన్స్‌ఫర్ అనే కాన్సెప్ట్ మీద ఏషియాలో ఫస్ట్ కాంటెంట్ తీసింది మనం ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇక్కడ కూడా రాలిట్స్ డైరెక్టర్ అండి అంటారు బట్ అది ఎప్పటి నుంచి యాక్చువల్లీ రీసెర్చ్ జరుగుతుందండి ఆ సినిమా చేసినప్పుడే దాని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది ఇన్ఫాక్ట్ మాయా వన్లో కూడా ఇప్పుడు సీక్వల్ లోని మీరు టచింగ్ ఉన్న టాపిక్ ఆన్ సైఫై అడ్వెంచర్ యాక్షన్ వైర్ ఇప్పుడు రీసెర్చ్ జరిగే చాలా బయట ఎక్కువ పడని ఒక విషయాన్ని చూపిస్తున్నాడు చాలా అండర్ రేటెడ్ లో ఫస్ట్ వస్తుంది అని అనిపిస్తుంది అన్న అది నిజంగా నాకు ఇలా చాలా ఉన్నాయి బ్రదర్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరి తర్వాత చదివిపోయే సినిమా అంటారు ఎందుకంటే చాలా మంది ప్రొవైడ్ చేయడానికి కానీ అందరూ కలికి అనుకుంటారు ప్రొవైడ్ చేయడానికి ఫస్ట్ నేను హ్యాష్ట కొట్టి కానీ ప్రొవైడ్ చేయడానికి మీలింగ్ వచ్చింది స్టార్టింగ్ లో యూట్యూబ్ లో అందుకే తెలిసే ఐడియా ఉంది మేడం మీకు థ్యాంక్ యూ బ్రదర్ అంటే అంటే చంద్రముఖి కళ్ళు చూసినప్పటి నుండి మీ కళ్ళే గుర్తు వస్తాయి నాకు ఎప్పుడైతే ఇది నిజంగా కాంప్లిమెంట్ అని అంటే స్కూల్లోనే ఎక్కువగా కళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళకి చంద్రముఖితో అంటుంటారు ఎందుకంటే నా కళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి నాకు సో బాగా అలవాటు మీకు భయం లేదు లేదు అంటే కాంప్లిమెంట్ లా ఉంటుంది అప్పుడు కొంచెం కళ్ళు పెద్ద చేసుకొని కొంచెం చూస్తే చంద్రముఖి కళ్ళు చూడగానే మీరు గుర్తొచ్చేవాళ్ళు సో మీకు చంద్రముఖిని చూసి లవ్ లేకపోతే ఒక వచ్చిందా అంటే మేమ్స్ చూస్తుంటాం కదా మీరు చంద్రముఖి స్పూప్ చేస్తే బాగుంటది స్పూప్లి మేడం అంటే చాలా మందికి మీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ పాట చూసినప్పుడు కూడా అంటే మీకోసం ఆ పాట వచ్చింది చెప్పాలి అంటే నీ కళ్ళు చూస్తే చంద్రముఖి ఇది మీది

కావ్య మ్యామ్ అంటే మీరు ఎవ్రీ టైమ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నారు లైక్ బిచ్చగాడు టూ లైక్ ఏక్ మినీ కథ ఈ మూవీ అంటే ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ పర్సన్స్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ కలిసి ఒక మిక్స్డ్ సినిమా వచ్చినట్టు ఉంది అందరూ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అంటే ఇష్టం పడిన వాళ్ళందరూ ఒక సినిమా తీసినట్టు అనిపించింది నాకే ఇది ఈ సినిమా చోటు కానీ అంటే ఇస్ రెస్పెక్ట్ ఆఫ్ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు నలుగురు అది చాలా బాగా నచ్చింది ఈ సినిమా చోటు కానీ <laughs> it's just a statement. Okay, yeah, I I, I understood, but I just in case uh, I don't uh, mistake uh, something, I just confirm. I understood. Um, uh, thank you. That he. What did you understand? He, I, what, did you understand? <laughs> what I understood was that I uh, picked different genres, yes, yes. and uh, hopefully that, you like it. Yes, ma'am. Yeah. What was the end bit? I think I, I was lost in translation. Just the end bit. था। मेरे को भी बात कर रहा कोई बात नहीं चाय बना के पेला देना बात मत करना <laughs> హలో అండి నా పేరు విజయ్ విజయ్ ఇదే సారీ ఎక్కడ పోతావు చిన్నవాడ ఈ సినిమాకి కనెక్షన్ ఉంది అంటున్నారు మరి దీని మీద మీకు విఐ ఆనంద్ యూనివర్స్ మేము చూడవచ్చా డెఫినెట్లీ చూడొచ్చు ఇప్పుడు గరుడ పురాణంలో ఒక ఫోర్ పేజెస్ గాలికి ఎగిరిపోతాయి కదా అవునండి అందులో ఉన్న కంటెంట్ రెండు ముక్కల్లో మాకు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మూవీ చూడండి ఇంకా చాలా మంది మూవీ చూడాలి కమింగ్ వీక్ ఇది ఒక హింట్ అంటే మూవీకి ఇంకా ఎక్స్పెండ్ ఎక్స్పైర్ అవడానికి మూవీ చూస్తే బాగుంటుంది మీరు మీ హ్యా మీ సినిమా మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి చాలా హ్యాట్సప్ ఇది రణ్బీర్ కపూర్ రణ్బీర్ కపూర్ హ్యాట్సప్ చెప్తాడు చూడు ఆ హ్యాట్సప్ లాంటిది కాదు యానిమల్ మూవీలో ఇది యాక్చువల్లీ మీరైతే చాలా డిఫరెంట్ స్టోరీ వస్తున్నారు మీక చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ కంటెంట్ కి మీ స్టోరీ సెలక్షన్ కి అట్లాగే మీ యాక్షన్ అయితే మనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇట్లాగే మీరు మీరు ఇంకా వచ్చే సినిమాల్లో మంచిగా హిట్ కొట్టాలని చాలా మంది ఫ్యాన్స్ ఎయిట్ చేస్తున్నారు హాయ్ అన్న హాయ్ అందరికి కంగ్రాచులేషన్ టీం అందరికి థ్యాంక్ యూ మై క్వశ్చన్ టు డైరెక్టర్ సార్ హాయ్ అండి సార్ మీరు ప్రతిసారి ఒక సినిమా స్టోరీ రాసుకునేటప్పుడు ముందే ఊరి పేరు డిసైడ్ అయ్యి రాస్తారా లేదంటే స్టోరీని మైండ్ లో వచ్చిన తర్వాత ఊరి పేరు డిసైడ్ అవుతారా అంటే ఎక్కడికి పోతా చిన్నవాడ విజయవాడ చుట్టూ తిరిగింది ఆల్మోస్ట్ అవునండి ఇప్పుడు వచ్చేసి బైరవ యా సో మీ కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ ఊరు కాన్సెప్ట్ బేసిక్లీ ఎక్కడికి పోతా వచ్చిన వాడ అంటే నేటివ్టీ ఉంటే బాగుంటుందని అనిపించింది విజయవాడ ప్లస్ నా కోడైరెక్టర్ ఏమో విజయవాడ ఆయన నాతో నాకు మొత్తం హెల్ప్ చేస్తూనే ఉన్నారు విజయ్ అని చెప్పి ఆయన ఊరు విజయవాడ అనమాట ఆయనే నాకు మొత్తం ట్రాన్స్లేషన్స్ నుంచి మొత్తం హెల్ప్ చేశారు ఆయన ఊరు పెడితే ఆయన రాసేటప్పుడు ఆయన ఊరు పెట్టేసుకున్నారు సరే మళ్ళీ ఆయన ఎందుకు హర్ట్ ఫీలింగ్ హర్ట్ చేయాలని చెప్పి సరే ఓకే విజయవాడ పెట్టుకో అన్న బయరకునాప్పుడు నేను స్టోరీ టైటిల్ కోసం వీఆర్ లుకింగ్ ఫర్ అ టైటిల్ నేను నా ఏడీ టీమ్కి ఒక కాంపిటీషన్ ఇచ్చాను ఎవరు మంచి టైటిల్ చెప్తున్నారో వాళ్ళకి ఒక ఒక మంచి అమౌంట్ ఇస్తాను ఒక రివార్డ్ క్యాష్ ప్రైస్ ఇస్తానని చెప్పి యా ఇచ్చాను యా సో అలా నా టీంలో నా కో డైరెక్టర్ వరప్రసాద్ని ఉన్నారు ఆయనే బైరవకుణ అని చెప్పారు తర్వాత ఇది బైరవకుణ సింపుల్ బాగుండదు కదా ఎవరు అడుగురు పట్టించుకోరు ఏదైనా గిమ్మిక్ చేయాలి అన్నప్పుడు ఊరి పేరు బైరవకుణ అంటే బాగుంటుంది కదా అని చెప్తే అందరూ ఓకే చెప్పాం సో ఈ క్రెడిట్ గోస్ట్ మై కో డైరెక్టర్ వరప్రసాద్ ఓకే సార్ మీ ప్రాపర్ ఎక్కడ సార్ నా ప్రాపర్ ఈ రోడ్ తమిళనాడులో ఒక టౌన్ ఈ రోడ్ ఓకే నెక్స్ట్ మేము ఆ ఊరి పేరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మూవీలో ఈ రోడ్ ఓకే డన్ థ్యాంక్ యూ సార్ హాయ్ ఓహో మంచి డిమాండ్ ఉంది బ్రో అంటే కావ్య గారితో

సో అందువల్ల హాఫ్ సారీ ఓకే నెక్స్ట్ ప్రమోషన్ ఖచ్చితంగా సారీ ఐ విల్ వేర్ హాఫ్ సారీ ఇంకా మైండ్ లోనే ఆ క్యాత్యాయిని తిరుగుతూ ఉంటే ఇక్కడ కావ్య గారిని కొంచెం తీసుకోలేకున్నా అనమాట సో మీరు ఆ లుక్ లో చాలా బాగున్నారు థ్యాంక్ యూ అది మీ పేరు కాకపోయినా మూవీలో కాకపోయినా మీకే బాగా సెట్ అయింది ఐఎమ్ హోపింగ్ టు ప్లే సచ్ అ క్యారెక్టర్ ఇన్ విచ్ ఐ వేర్ ఓన్లీ హాఫ్ సారీస్ పక్కా రూరల్ క్యారెక్టర్ సంథింగ్ ఐ డూ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా డైరెక్టర్ గారికి హాయ్ అండి హాయ్ సార్ హలో సార్ మళ్ళీ ఈ స్కూల్ పక్షం ఎప్పుడు వస్తుంది సార్ ఏమో అడిగి చెప్తానండి అంటే అప్పుడు వచ్చినప్పుడు నన్ను కూడా ఆ భైరవ కోనకి తీసుకెళ్తారని ఓకే ఏం లేదండి నాది ఒక చిన్న హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి చెప్పండి మా అంటే నాకు ప్రీవియస్ ఎక్స్ ఉండే తను పోయింది ఓకే అంటే చచ్చిపోయింది సో సో తనకు ఒక రింగ్ ఇచ్చా గోల్డ్ రింగ్ ఓకే అది తీసుకెళ్ళిపోయింది సో నెక్స్ట్ శుక్లపక్షం ఎప్పుడు వస్తుందో చెప్తే నేను మీతో వచ్చి నా రింగ్ తెచ్చుకుందామని అర్థమైంది నేను చెప్తానండి మన ఇద్దరు వెళ్దాం ఇంకా ఎవరైనా అలాగే అదొకటి ప్లస్ ఇంకొకటి కూడా ఉంది అంటే మీతో పాటు వస్తే కొంచెం పరిచయాలు కూడా పెరుగుతాయి అన్నమాట కాన్ లో అంటే బేబీ అని పిలవడం గానీ బాగా అంటే హగ్గా అన్ని అలాగే అంత బ్యూటిఫుల్ ది ఆ వర్షా అదే భూమి భూమి రిప్పు భూమి యాక్చువల్లీ రిప్ భూమి ఆర్ఐపి భూమి కదా సరే అండి అంటే చాలా మంది చూడలేదా చూసారా చూసారా అంటే ప్రాబ్లం లేదు కానీ వర్షా బోలమ్మ కన్నా భూమియే బాగుంది సార్ అవునండి అంటున్నారు అక్కడేమో చుడుదారి అంటున్నారు మీ టేస్ట్ అర్థమైంది అంటే మీరు కూడా మీ గురించి కూడా చెప్తాను సరదాగా సరదా నా గురించి వద్దు ప్లీజ్ ప్లీజ్ అంటే అట్లా కాదన్నా మామూలుగా మూవీలో మీ లుక్ కూడా చాలా బాగుంది ఇప్పుడే కొంచెం అంటే అట్లీస్ట్ మొత్తం మొస్తా చిన్న కూడా బాగుండేది ఏను పిల్లలు అన చాలా చిన్న పిల్ల అయితే పర్లేదు అంటే ఈ వయసు మాత్రం కనిపిస్తున్నాను అన్నా అని చెప్పి పిలవడానికి కష్టం పర్లేదు వయసు చాలా ఎక్కువే అది స్టోల్ తెలియట్లేదు వద్దు థ్యాంక్ యూ ఓకే బొలమ్మ గారి అదే 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 రీసెంట్లీ సోస్ అవ్వద్దు అట్లా వద్దు మిమర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ మిమత్ క్వీన్ ఆఫ్ మిమత్ క్వీన్ క్వీన్ ఆఫ్ మిమత్ ఓకేనా బాగుందా ఇది చాలా బాగుంది అంటే అంటే ఎవరన్నా యాప్ట్ అవుతారంటే దానికి మీరే థ్యాంక్ యూ యాక్చువల్లీ నేను ఐ లవ్ మీ మీకు తెలుసు కదా ఐ యాక్చువల్లీ మీ బ్లడ్ లోనే మీమ్స్ ఉన్నాయి యు లవ్ మీమ్స్ కాదు మీ బ్లడ్ లోనే ఉంది ఇందాక కరెక్ట్ ఇందాక కావ్య గారు మాట్లాడుతుంటే మీ ఎక్స్‌ప్రెషన్స్ గాని మీ ఎక్సైట్మెంట్ కానీ కానీ మీరు లాయల్ కావ్య గారు మాట్లాడితే కావ్య కదా చూడాలి యు హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ హర్ లేదు లేదు నా దృష్టి అట్టున్నా కూడా నా దృష్టి ఎట్టున్నా కూడా నా హృదయం అదే హార్ట్ ఐ మీన్ హార్ట్ లో లేదు లేదు ఇది ఇప్పుడే టూ మినిట్స్ బ్యాక్ యు ఆర్ ఫ్లాటింగ్ విత్ చిన్న చిన్న సజెషన్ ఇస్తా నేను వెళ్ళిపోతా ఓ ఫ్రెండ్లీ అడ్వైస్ ఓకేనా ఎవరో ఒకళ్ళ మీద ఫిక్స్ అవ్వండి ఓకేనా అందరూ ఇద్దరు ఇద్దరు ఇది రెండు బోట్ ఎక్కుతా ఏది ముందుకు వెళ్తుంది దాంట్లోనే వెళ్తాయని అన్న రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఏమన్నా చెప్పన్నా రెండు కళ్ళు ఉంచుకోమంటాను ఆ మరి మీరే అట్లా అన్నప్పుడు యూ హ్యావ్ టూ ఐస్ వి హ్యావ్ ఫోర్ లెగ్స్ టుగెదర్ వద్దులే నా ఐస్ తోటి ఇచ్చేది అండ్ ఫోర్ శాండిల్స్ అండ్ బీ కేఫ్ అన్నా వద్దులే అన్న నాకు ఒక సైడే చాలు మరి అన్న మా వాళ్ళు చాలా డేంజర్స్ సైడ్ ఎంచుకున్నాను ఇది ఇట్లా అదే మనసులో రెండు రకాలు కోపం వస్తే ఏడుస్తుంది కోపం వస్తే తను ఏడుస్తుంది తను ఏడిపిస్తుంది ఓకే అన్నా ఏడవడానికే రెడీ అన్న నేను ఏడవడానికి రెడీ అన్నా మీకు అర్థం కాలే ఈజ్ ఇస్ రెడీ టు క్రై యా ఓకే థ్యాంక్ ఓకే కంగ్రాచులేషన్స్ అన్నా థ్యాంక్ యూ నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్ళండి అన్న హలో ఎవ్రీవన్ సో దిస్ ఈజ్ షణ్ముఖ లాఫ్ ఆఫ్ లైఫ్ పేజ్ అడ్మిన్ సో మై క్వశ్చన్ ఫస్ట్ టు విఏ ఆనంద్ గారు హలో సో ఇప్పుడు మీ ని ఇన్వైట్ చేశారు కదా అవునండి మీ కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టం లైక్ ఎక్కడికి పోతా వచ్చిన వాడ డిస్కో రాజా మీ ఐడియాస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అలాగే మీ తో మీ కొత్త ఐడియాని లింక్ చేసి ఏమైనా మూవీ ప్లాన్ చేయగలరా చేద్దాం ఏముంది చేద్దాం డెఫినెట్లీ చేద్దాం అండ్ మై క్వశ్చన్ టు సందీప్ కిషన్ గారు ఇస్ షణ్ముఖ హాయ్ షన్ముఖ సో మై క్వశ్చన్ లైక్ ఇప్పుడు మీరు ఇండియన్ మైథాలజీ ఫాలో అయ్యి ఈ మూవీ తీశారు కదా సో ఫ్యూచర్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మీరు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు హనుమాన్ రాసినప్పుడు హనుమాన్ ఐడియా చెప్పగానే నేనే కథకి తగ్గి ఎక్సైట్ అయ్యి ఫస్ట్ ఐడియా వినేసి నేను విలన్ ప్లే చేస్తా రండి అని చెప్పి పిలిచాను ఆఖరిగా నన్ను నేర్పించడానికి మైకి కూడా పెట్టాడు టైట్ దానికి ఓకేనా బట్ నేను కదన్నాక నాకు అర్థమైంది అయింది ఏంటి నేను ఎలా అనుకున్నా ఒక స్పైడర్ మ్యాన్ విశ్వ సూపర్మిలన్ లా ఉంటుంది అలాగే నాకు చెప్పారు కూడా అప్పుడు మనోడ స్కెచ్లన్నీ అన్నీ రాసి బ్యాక్ స్టోరీ రాసి తీసుకొచ్చి చెప్తే కథన్నాక నేను విలన్ అయ్యేది హనుమంతుడికి ఏంటి చెప్పింది తేజ సజ్జాకో ఒక క్యారెక్టర్కో కాదు అని దెన్ ఐ సైడ్ ఐ వుడెంట్ డూ ఇట్ నై వర్క్ మూడ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ సో నాకు అలాంటి కథలు కానీ అలా ఐడియాలో కానీ లేదా ప్రశాంత్ రషే విధానం కూడా చాలా ఇష్టం బట్ ఈ డిస్కషన్స్ అప్రూవ్ లేవు ఐల్ షోర్లీ బి ఆ పార్ట్ ఆఫ్ వి ఆనంద్ సినిమాటిక్ యూనివర్స్ ఉందో బట్ సో ఆప్ కమింగ్ మూవీస్ లో ఏమైనా ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్ ఏమైనా పిక్ చేసే ఆలోచన అంటే దీరి సమ్థింగ్ ఇన్ డిస్కస్ ఆన్ మైథాలజీ కాదు బట్ అదొక ఇది చెప్పచ్చు అనుకుంటే అది ఎవరితో అనేది చెప్పగల అది మిథాలజీ మిథాలజీ కాదు ఇట్ ఇస్ మోర్ బ్రిటన్ ఇన్ ద పాస్ థింగ్ బట్ టూ అర్లీ టు టాక్ అబౌట్ దాట్ ఓకే బట్ యా ఐ థింక్ ఒక ఆనంద్ గారు అనుకున్నట్టుగానే బైరో టూ చేస్తే దాంట్లో మిథాలజీ టచ్ కొన్ని ఎక్కువ ఉంటుంది వర్షా గారు అంటే మీ పేరు భూమి కదా సో ఆ భూమి మా పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చా లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలంటే మాలో ఏముండాలి ఏం బాగుండాలి ఏం నచ్చాలి క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్తే మీమ్స్ ఎక్కువ ఫాలో చేయాలి అది ఆబ్వియస్లీ అవుతుంది కదా ఒక ఐదు మీమ్ పేరు చెప్పండి ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ మినిట్ పోరపో నువ్వు అంటే నాకు ఇష్టం నేను ఇష్టపడుతున్నా ఐ లవ్ యూ ఉందా అవి ఉంటాయి ఇన్స్టాలో చెక్ ఇవన్నీ భూమి భూమిని మీ పేరులో రిజిస్టర్ చేయాలి అవును భైరవ కొనలోకి భూమిని మీ పేరు ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయింది అప్పుడే జస్ట్ మిస్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా ఇట్స్ కానీ మీకు మంచి ఫ్యూచర్ ఉంది డోంట్ వరీ సందీప్ అన్న మీకు అంటే మీరు ఈ సినిమాలో హీరోయిన్ని అలా చేశారు కదా అంటే అరే ఎందుకు అలా ఏం చేశాడు ఎలా చేశాడు అని ఎండింగ్ వరకు ఉన్నా నేను ఎండింగ్ లో నాకు తెలిసింది కానీ సో అలా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అన్న ఈ క్వశ్చన్ చెప్పాను బ్రదర్ తప్పు కూడా అంటే మనం జోక్ గా చెప్పినా కూడా మాది బై మిస్టేక్ కొన్ని డబుల్ మీనింగ్ స్టేజ్ మీద బాగుండవు దీనికి ఆన్సర్ అవుతుంది వేరే ప్రశ్న అంటే మీకు పర్లే పాపం

కంప్లీట్లీ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ అంటే ఇద్దరితో బాగా అంటే ఎంజాయ్ చేసి కాదు తమ్ముడు కా తమ్ముడు నీ పేరు ఏం చెప్పు మహేష్ మామా మహేష్ మహేష్ జెన్ మమా మహేష్ జెన్యు నువ్వు చెప్తున్నాను ఇలాంటి అలవాటు స్టార్ట్ చేసుకోక పక్కన వాళ్ళు చెప్పిన ఆయన తప్పది ఎందుకంటే బికాజ్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్ ఓకే సారీ సారీ కాదు నేను వద్దన్నా కాకుండా కంటిన్యూ చేస్తున్నావు అది తప్పు ఓకే నాట్ రైట్ ఓకేనా ఇట్స్ వెరీ రాంగ్ సరే అన్న మిమ్మల్ని ఫాలో అవుతాం ఇప్పుడు ఫాలో అవ్వ అవ్వక పని ఇష్టం కానీ

లాస్ట్ డిస్కో రాజా అండ్ ఇప్పుడు ఊరు పేరు బయ సార్ ఈ ఫోర్ మూవీస్ లో మీరు వర్క్ చేశారు కదా విఎఫ్ఎక్స్ ఉంది బట్ లైక్ వెన్ కంపేర్ టు ఊరు పేరు బైరవకోన అంత విఎఫ్ఎక్స్ ఏం లేదు కదా సో ఈ మూవీకి వచ్చేసరికి ఈ ఫిలిం మేకింగ్ లో ఏ క్రాఫ్ట్స్ ఇంకా మీరు ఇన్ డీటెయిల్ గా వెళ్ళి ఎక్కువ నేర్చుకున్నారు సార్ విఎఫ్ఎక్స్ అండి బికాజ్ ఇలాంటి బైరోకోనా లాగా ఉన్న మూవీ మూవీ విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఏ మూవీలో రాలే ఆ వరల్డ్ క్రియేట్ చేయడం కానీ ఆ ఇంట్రోల్ సీక్వెన్స్ కానీ మన అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో వచ్చింది మొత్తం డిసిపేర్ అవడం సో అలాంటి ఒక సిమిలర్ సీక్వెన్స్ సో నాకు మైండ్ ఏముందంటే అందరూ అవెంజర్స్ చూసేశారు కదా ఎండ్ గేమ్ సో దానితో కంపేర్ చేస్తారు సో మళ్ళీ మన స్పూఫ్ లాగా ఈ షుడ్ నాట్ బి లైక్ స్పూఫ్ ఫర్ ఇమిటేటే ఇమిటేషన్ లాగా ఉండకూడదు ఈ షుడ్ బి ఒరిజినల్ సో దానికోసం ఎక్కువ కష్టపడ్డం సో దట్ క్రెడిట్ గోస్ టు బీటు హెచ్ విఎఫ్ఎక్స్ టీమ్ రౌఫ్ అండ్ రెడ్డి సో వాళ్ళు వాళ్ళతో ట్రావెల్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అంటే దీనికిన్న ఎఫర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బిఫోరే ఆ క్లైమాక్స్ ఫినిష్ చేసుకుని ఆ ఇంట్రోల్ బ్లాక్ ఫినిష్ చేసుకుని ఇచ్చేసాం సో ఎయిట్ మంత్స్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ స్టోరీ బోర్డ్స్ కానీ దానికిన్న వర్క్ కానీ అండ్ వీ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ద ఫైనల్ వన్ యాక్చువల్లీ వీ హ్యాడ్ లైక్ ఎయిట్ వర్షన్స్ ఫర్ ద ఇంట్రోల్ బ్లాక్ ఆ ఎయిట్ వర్షన్స్ ఒక్కొక్క వర్షన్స్ ఈవెన్ ఆ డిసపీరింగ్ డిసింటగ్రేషన్ పార్టికల్స్ కూడా ఒకటి గోల్డ్ ఒకటి యాషెస్ ఉంటే బాగుంటుందా ఆ టెక్స్చర్స్ ఎలా ఉంటాయి సో ఇట్స్ బీన్ అ ప్రిటీ లాంగ్ ఎఫర్ట్ ఫర్ దట్ ఇంట్రోల్ సీక్వెన్స్ ఐ థింక్ ఐ లర్ంట్ లాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ ఇన్ బైరోకోనా సందీప్ అన్న మీరు లైక్ అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు యూట్యూబర్స్ కి ఐ మీన్ లైక్ ఒక ఒక చిన్న సీక్వెన్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేది వాళ్ళు చూపించారు కదా ఐ మీన్ లైక్ ఈస్ పట్ అది ఇంటర్వల్ సిక్వెన్స్ లో వచ్చే ఓకే ఇంటర్వల్ ఇంటర్వల్స్ నాకు కొంచెం సస్పెన్స్ అనిపించింది ఏసీ ని చూపించిన ఇంటర్వల్ సీక్వెన్స్ లో గ్రాఫిక్ ఏ ఆనెస్ట్లీ ఆయన చెప్పడం మీకు అర్థమైంది ఏంటి ఒక మాయం అయ్యే బ్లాక్ ఉంటుంది ఇది మాయం ఎలా వాళ్ళని మాకు క్లారిటీ లేదు అని చాలా కాంప్లికేటెడ్ గడిగినారు సో మేము అది ఎలా వస్తుందో నాకు భయం ఎక్కువ ఉండింది ఎస్పెషల్ ఇలాంటి ఫిల్మ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పినట్టు మేము అందుకే చాలా కేర్ఫుల్ గా ప్లే చేసాం లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు బీఏబుల్ టు అచీవ్ దిస్ సీజీ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది కాస్త కేర్ఫుల్ గానే ప్లే చేసాం సో విడి గో టు వాస్ టు దట్ కొన్ని కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఇంకొంచెం ట్రై చేద్దాం పుష్ చేసాం ఇది అలాంటి ఒక ఎపిసోడ్ అయింది ఇంటర్వ్యూల్ బ్లాగ్ గురించి కూడా అంతమంది చాలా పాజిటివ్గా మారుతున్నారంటే దానికి కారణం ఇట్ ఈస్ దట్ టైనీ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ ఇట్ జనరల్ వెరియస్అట్ సీజీ ఇన్స్టామ్ లో కానీ యూట్యూబ్ లో కొత్త కొత్త టెక్నిషియన్స్ ఉంటారు కదా ఐ కీప్ లుకింగ్ ఫర్ దెమ్ ఆల్సో నాకు మొన్న ఎవరో కనిపించారు ఇన్స్టాగ్రామ్లోని డైనోసార్ని చాలా రియలిస్టిక్గా రెడీ చేసుకుని అతను చేసాడు చేసి రెడీ చేసి ఉంచాడు తన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నాకు ఒక చిన్న డైనోసార్ ఇష్టానికి తిరుగుతుంది అండ్ ఏబుల్ టు క్రియేట్ దాట్ సూపర్ అసలు థ్యాంక్ యూ హాయ్ అన్న హాయ్ బ్రదర్ హలో బాలు నా పేరు హాయ్ బాలు మీకు హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నా నాక థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే చాలా డేస్ తర్వాత మేబీ ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ పడింది థ్యాంక్ యూ సోట్స్ వై ఐమ్ స్టింగ్ టూ హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ బాలు బాలు మీ పేరు థ్యాంక్ బాలు వెరీ స్వీట్ ఎందుకంటే నేను చాలా సినిమాల నుంచి ఎప్పుడు హిట్ పడుతుందా ఎప్పుడు హిట్ పడుతుందా చాలా వెయిట్ చేశాను లాస్ట్ టైం మైఖేల్ సినిమా ఇప్పుడు కలిసినప్పుడు కూడా మీకు ఇదే చెప్పాను అన్న ఐ వాంట్ టు ఒక బ్లాక్ బస్టర్ మూవీ కావాలి మాకు అని సో ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆనంద్ సార్ నిజంగా ఆనందంగా థ్యాంక్ యూ అండ్ నిజం థ్యాంక్ యూ ఈ ఫిల్మ్ కి నేను ఎక్కువ ఫీల్ అయింది లైక్ మైకేల్ కప్ రిలీజ్ రీజీజ్ అప్పుడు కూడా అండ్ ఈ సినిమా రిలీజ్ రోజు కూడా నా పూర్తిగా చాలా వరకు చాలా పాజిటివ్ ఓరా కానీ వైబ్స్ కానీ ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఈ సినిమా ఇన్ఫాక్ట్ ప్రీమియర్స్ కూడా మాకు ఎట్లీస్ ఒక సిక్స్టీ షోస్ తక్కువ మేము వేసుకోవాల్సి వచ్చింది బికాజ్ అక్కడ కూడా ఏదో ఆ రిలీజ్ దగ్గర ఒక డింక్లు లాస్ట్ మీట్లు డెలివర్ అవుతాయో లేవో తెలీదు ఇవన్నిటిని దాటి అట్ ఎవ్రీ స్పాట్ మాకు అందులో రెండు రోజుల ముందే మేము ప్రిమేర్ వేసాం ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడూ సరే రెండు రోజులు ముందేస్తే కన్ఫ్యూషన్ డిస్కషన్ ఒక ఒక కైండ్ ఆఫ్ వర్డ్ ఎలా వెళ్తుంది చెప్పలేం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తీసినప్పుడు అది వేరే బట్ ఒక న్యూ ఏజ్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినప్పుడు ఎప్పుడు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ సో బియాండ్ ఆల్ ఆఫ్ దట్ ఆడియన్స్ హెవ్ రియలీ పుష్డ్ అంటే పీపుల్ లైక్ యూ వు జన్యులీ వాంటెడ్ టు వర్క్ థ్యాంక్ యూ లవ్ యూ ఫర్ దట్ వర్ష వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కలుస్తానా అని ఆ సెవెన్ డేస్ చెప్పాలనుకున్నాను మీకు బట్ కుదరలేదు క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ మీ యువర్ క్రష్ నా క్రష్ నాట్ మీ నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే ఏ అది కష్టం లైక్ ఇట్స్ సో హార్డ్ బాలు ఉన్నప్పుడు వేరే ఎవరు గుర్తుకొస్తారు యా ఇట్స్ ఏదైనా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగండి దిస్ ఇస్ ఇంపాసిబుల్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ హీస్ డైట్

Apple, apple, you are looking like a apple red apple, apple, apple Choppery, red, red, apple. Cherry. no, no, only apple, apple, yeah, okay, can call I call you? you, yeah, call me apple, yeah, because you are in Eagle movie, also you are taking apple, right, ah, uh, yeah, that's why right. Okay, <laughs> I also did not remember that you can call me apple, yeah, okay, thank, thank you, you, hello, yeah. సందీప్ అన్న శ్రీకాంత్ శ్రీకాంత్ అనా ఇప్పటి వరకు కామెడీ కామెడీకి తాగింది జనరల్ గా బయట టాక్ ఏంటంటే సందీప్ కిషన్ డైరెక్టర్స్ లో ఒక స్పార్క్ చూస్తారు ఇక్కడ రగడి అని అతను చెప్పారు ఇంతకు ముందు ఇది బట్ ఇక్కడ ద మెయిన్ ప్లాట్ ఏంటంటే ఆ సందీప్ కి ఇది మిస్ఫైర్ అయింది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాగా హిట్ అవుతాయి అని చెప్పి అన్నారు కదా అన్నారా రగడి ప్రోడక్ట్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇలాగా నేను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా అవుతుంది సెకండ్ వాళ్ళు పెద్దగా అవుతున్నారు నా దగ్గర ఎందుకు ఇట్లా టు బి ఆనెస్ట్ నాతో చేసినంత సేపు నేను ఎక్కువ చూసేది వాళ్ళు ఆ ప్రయత్నానికి ఆ టైంకి మా ప్రొడ్యూసర్ పెట్టే డబ్బులకి రెండు వందల శాతం వాళ్ళ ఎఫర్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారా లేదా అని నాకు చాలా ఇంపార్టెంట్ గా నేను చూస్తాను ఇప్పుడు నాకు బైరోకున్న సినిమా ఉంది రెండున్నర సంవత్సరాల పాటు నుంచి ఆనంద్ గారు ఒక్క సినిమా మీద ఒకటే పనిచేశారు రెండు వందల శాతం ఆయన ఇంటెన్షన్ చాలా క్లీన్గా ఉండింది ఆ సినిమా చేసేదాని పట్ల ఏ సినిమా ఎంత సక్సెస్ విజయం చెందుకుంటుంది అనేది టెంపరీ బై ద ఫిల్మ్ చిన్న ఫీలింగ్ లోపల అప్పుడప్పుడు అనిపించవచ్చు నాకు ఇంత బ్లాక్ బస్టర్ అంటే బాగున్నాను తప్ప వాళ్ళ వాళ్ళకి ఆ సినిమా ఆడిందనే బాధ నాకు ఎప్పుడు ఉండింది లేదు తప్పకుండా వాళ్ళే నాకు బ్రెయిన్ లే మాకు టైగర్ ఈయన హిట్ ఇచ్చారు ఎక్కడికి పోతే వచ్చిన వాడ ఇంకా పెద్ద హిట్ ఇచ్చారు మళ్ళీ బైరో బయటకు ఆయనే తీసుకొచ్చిన నాకు మళ్ళీ ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కదా సో ఐ థింక్ వెన్ యూ లవ్ యువర్ పీపుల్ దిస్ థాట్ నెవర్ మేజర్లీ ఎక్కడికి పోతే వచ్చిన వాడు నాకు రిజల్ట్ రాగానే ఫస్ట్ హీ నాకు సందీప్ కాల్ చేసి రమ్మని చెప్పి ఐ స్టిల్ రిమెంబర్ యు గేమ్ యూ అర్ గిఫ్ట్ ఒక రిస్ట్ వాచ్ ఇచ్చారు మీరు నాకు ఫస్ట్ ఫస్ట్ రిస్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన ఓకే ఓకే నిజంగా ఎక్కడికి పోతే వచ్చిన వేళ థియేటర్లో చూసి నేను క్లైమాక్స్లో నేను లేచి చాలా క్లాప్స్ కొట్టా అది నేను అంత ఫీల్ అయ్యాను అందులో నా ఫ్రెండ్ ఇంత బాగా నీ ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది కదా నేను డిస్కోరాజా రిజల్ట్ రాగానే తర్వాత డిసప్పాయింట్ అయ్యాను అండ్ అనుకున్న రిజల్ట్ రాలేదు ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేసాం కొత్తగా ఏదో ట్రై చేసినప్పుడు కానీ ఆయన నాకు ఐ స్టిల్ రిమెంబర్ హిస్ కాల్ నాకు ఈవినింగ్ కాల్ చేసి రిజల్ట్ పక్కన పెట్టండి యాజ్ అ ఫిల్మ్ మేకర్ గా యువ్ వన్ అ లాడ్ ఆఫ్ హార్ట్స్ డిస్కోరాజా మీరు ఎక్కడ యు హ్యావ్ ఇన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యువ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ డిస్కోరాజా అని చెప్పిన ఒక మాట నాకు ఇంకా గుర్తుంది దట్స్ వై హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే మనం సక్సెస్ ఉన్నప్పుడు చాలా మంది కాల్స్ వస్తాయి ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తారు కానీ ఫెయిలియర్ వచ్చినప్పుడు నాకు డిస్కోరాజా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్క కాల్ రాలే నాకు వచ్చిన కాల్ సందీప్ ఆయన చెప్పిన మ్యాటర్ ఇది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఐ స్టిల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ డిస్కో రాజా అన్నారు నాకు అక్కడి నుంచే నాకు నెక్స్ట్ జర్నీ కూడా స్టార్ట్ అయింది దట్స్ వై యూ నీట్ టు హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్ అండ్ నిజంగా చూడండి వాళ్ళ రోజున చూసారంటే ఎంతో మంది డిస్కోరాజా మాకు ఫ్యాన్స్ ఉన్నారు ఆన్లైన్లో ఎక్కువ థిటర్లోని ఎప్పుడు డిస్కోరాజా టూ అని అడుగుతుంటారు సో సో ఏదో ఒకటి ఆయన స్పెషల్గా చేశారు కాబట్టి ఆ మార్క్ ఉండింది సార్ నెక్స్ట్ ఆనంద్ గారు మీకే అండి క్వశ్చన్ చెప్పండి ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్రతి పాయింట్ యూనిక్ గా చూసుకొని చూస్ చేసుకొని వస్తున్నారు ఒకవేళ మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ఏ యూనిక్ పాయింట్ మీద ఉంటుంది సైఫై అండి నాకు సైఫై అంటే బాగా ఇష్టం వి క్రియేట్ ఇంకొక యూనివర్స్ క్రియేట్ చేయాలి ఒక స్టార్ వార్స్ లాగా ఒక మూవీ చేయాలి అండ్ అంటే మన మన మనకున్న ఆర్టిస్ట్ మన మన తెలుగు స్టార్స్ పెట్టుకొని మన లాంగ్వేజ్లో మన లాంగ్వేజ్లో ఈ నీడ్ టు బ్రింగ్ సమ్థింగ్ ఇంటర్నేషనల్ వేర్ పీపుల్ విల్ లుక్ లుక్ అట్ అవర్ ఫిల్మ్స్ అండ్ ఫీల్ జెలస్ అబౌట్ అవర్ టాలెంట్స్ సో నాకు ఒక స్టార్ వార్స్ లాంటి ఒక సైఫై ఫిల్మ్ ఫుల్ ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి సో దట్ విల్ ఆల్వేస్ బి మై డ్రీమ్ మీకు ఒక ర్యాండమ్గా ఇది సమయం దొరికింది కాబట్టి నేను ఒక ర్యాండమ్ జస్ట్ ఒక ఐడియా చెప్తాను థాట్గా ఓకేనా ఆయన నాకు చెప్పింది ఇది ఒక లైన్ ఆయన చెప్పింది నాకు తిప్పొచ్చు జనరల్గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు బైరోకోన టూ అంటూ ఉంటే ఆ కథ ఎలా ఉంటుంది అండ్ ర్యాండమ్గా చెప్పిన లైన్ ఐడియా ఈ చెప్పడం వలన ఇది ఉండదని నేను అనుకుంటున్నాను బట్ టూ లైన్ ఐడియా ఏంటంటే ఇప్పుడు బైరవకోన చూసిన వాళ్ళందరికీ తెలిసింది భైరవకోన ఒక స్పెషల్ విలేజ్ కదా భైరవ లాంటి ఊర్లు ఇంకా చాలా ఉంటే అందులో ఏదో ఒక ఊర్లో ఒక నెగటివ్ పర్సన్ ఆ ఊరు హెడ్ని టేక్ ఓవర్ చేసుకుంటే అండ్ హీ స్టార్ట్ స్టార్టింగ్ టు టేక్ ఓవర్ మల్టిపుల్ విలేజెస్ లైక్ భైరవ్ కోన అండ్ నవ్వు దే కమింగ్ టు అటాక్ బైరవ్ ఇప్పుడు ఈ స్టిక్ ని కంట్రోల్ చేయగే ఒక వ్యక్తి బసవాణి వాడు బయట ఉన్నాడు ఆడిని మళ్ళీ బైరో కోనాకి నారణ్యాలకు పిలిచినట్టు పిలుస్తారు దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ బైరోకోనా టూ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇది చెప్పడం వల్ల ఇది ఓన్లీ మీకు ఫస్ట్ అరగంట సినిమా దంత్రా సినిమా అంత ఎలాగా ఉంటుంది బట్ నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే బైరోకోన టూ బైరోకోనలో చాలా మంది అడిగారు ఎందుకు సెకండ్ హాఫ్ ఇమోషనల్గా ప్లే చేశారు ఎందుకు మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇమోషన్ టోన్ లోకి వెళ్ళారు అంటే ఎలాగన్నా ఆ డైరెక్టర్ రాసి తీయగలరండి ఆయన ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ చిన్నపిల్లల నుంచి అందరూ చూడగలిగే సినిమా చూడాలి ఈ సినిమాలు అలా చెప్పాలనుకున్నారు అండ్ నెక్స్ట్ అలాంటి సినిమా చేయాలంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది ఓకేనా సో పార్ట్ టూ అనగానే మాకు ఖర్చు చాలా కంఫర్టబుల్గా ఇస్తారు సో మేము చేయాలనుకుంది ఒక ప్రపంచాన్ని సృష్టించి అందులో ఒక అందమైన కథ అని చెప్పి హై మూమెంట్స్ అని బ్యూటిఫుల్గా చెప్పాలని సో మీ అందరి దయ వల్ల మేము అనుకున్న పార్ట్ కదా కరెక్ట్గా ఇంకా బాగా స్కేల్గా ఇంకా అడ్వెంచర్ ఆ చేస్తామని కోరుకుంటున్నాం ఇది ఎందుకు చెప్పేయనుకుంటే ఆయన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అన్నానికి ఒక ఎగ్జాంపుల్ మీరు ర్యాండమ్గా చెప్పండి గత కొన్ని సంవత్సరాల ఈ సినిమాలో ఇలాంటి ఒక ఐడియా ఎక్కడైనా ఈ సినిమాలో నిన్నారా ఇండియన్ ఫిల్మ్లో సో అది అంత ఒరిజినల్ ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హమ్ అండ్ లవ్ అబౌట్ హమ్ ఫ్రమ్ ద డే వన్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ థాట్స్ సార్ అండ్ నెక్స్ట్ నా క్వశ్చన్ థ్యాంక్ యూ నెక్స్ట్ నా క్వశ్చన్ వర్షా గారికి మ్యామ్ మీరు ఒకవేళ మీ పే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ఫిలిమ్స్ ట్రెండ్ నడుస్తుంది కదా మీరు పాన్ ఇండియా మీ పే స్టార్ట్ చేస్తారా యాక్చువల్లీ నా ఆర్మీ ఇక్కడే ఉంది సో మిమ్మల్ని తీసుకొని పాన్ ఇండియా మీ పేజ్ క్రియేట్ చేద్దాం క్యాప్టెన్ అమేగల క్యాప్టెన్ మీమ్ యాక్చువల్లీ ఒక మంచి ఐడియా అందరూ గుర్తుపెట్టుకోండి పక్కా నేను మేమంతా సపోర్ట్ చేస్తా కొలాబరేషన్స్ ఇస్తా హై సంధిపన్నా హాయ్ హలో దిస్ ఇస్ సందీప్ కార్టర్ మీమ్స్ పేజ్ సో మీ ఓల్డ్ బాండి మీ మిస్టరీ కూడా బాగుంది బట్ నాకు మిస్టరీ ఏమ అనిపిస్తుంది అంటే మూవీ అయిపోయి వచ్చేస్తే ఎండి కార్డ్స్ దగ్గర కూడా నేను ఉంచని చూస్తాన వెన్నెల కిషోర్ గారు మిస్టరీ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది నేను యాక్షన్ అడుగుతారు అనమాట అందరు వెళ్ళిపోతున్నారు నువ్వెందుకు వెళ్ళట్లేదు అంటే నాకు ఈ మీద ఉన్న కోపం తగ్గదు సో నేను ఇక్కడే ఉండిపోతాను అంటారు బట్ ఆ మిస్టరీ ఏంటో మాకు ఇంకా సెకండ్ పార్ట్లో రివీల్ లేదు యాక్చువల్లీ నేను రైటర్స్ బాను అన్నందు ముగ్గురు కూర్చుని విఆర్ థింకింగ్ ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఎలాంటి హ్యాండ్ ఇస్తుంది అండ్ హౌ వెన్లా కిషోర్ హెస్ బీన్ బిట్రేడ్ అని మాకు చూస్తే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి మోసం పోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి చాలా పర్పస్ ఉంటుంది సో వీ ట్రైడ్ క్రియేటింగ్ మల్టిపుల్ స్టోరీస్ బ్యాక్ స్టోరీస్ కానీ ఏం చెప్పినా ఆ కిక్ రావట్లేదు సో వీ డిసైడెడ్ మన ఆడియన్స్ ఇమాజినేషన్ వదిలేస్తే బెటర్ ఆ కథ ఏంటో వాళ్ళే లెట్ దెమ్ థింక్ లెట్ లెట్స్ కీప్ ఇట్ ఓపెన్ బట్ ఇఫ్ దర్ ఇస్ అ బైరోకోన టూ అండ్ డెఫినెట్లీ వీ కెన్ సే బెటర్ స్టోరీ ఫర్ వె కిషోర్ ఆల్సో అండ్ ఇంకోటి ఏంటంటే బైరవకోనలోనే బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే ఈ సినిమాలో మేము చాలా డార్క్ సీరీస్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోవాలా వి వాంట్ టు కీప్ ఇట్ అ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అందుకే మీరు చూస్తే హర్ష కూడా జాన్ గారు లేదా మన నారప్ప నారప్ప అనే క్యారెక్టర్ కూడా డాక్టర్ నారప్ప తనకి ఆడవాళ్ళంటే కోపం వెరీ టిపికల్లీ ఒక తెలుగు సినిమాలో మనం ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఫన్గా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరిగాము అలాంటి తో ఒక కమర్షియల్ ఫన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా అలాంటి క్యారెక్టర్ ప్లేస్మెంట్ ఇలాంటి కథలో చేయడానికి కారణం ఏంటంటే మనం ఇంకా రూటెడ్గా చిన్నపిల్లల నుంచి అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా అవుతుంది సో కాంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇలాంటి ఫిల్మ్స్ మీరు ఎదురు ఇంకా ముందు ముందు రంగ్ రావాలని విషయస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ నా హైనా కాంగ్రెట్స్ ఫర్ ది మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఊర్ పేరు బైరో కోనా థ్యాంక్ యూ అండ్ ఆనంద్ గారు మీకు ఒక క్వశ్చన్ లైక్ చెప్పండి మీరు అంటే మూవీ తీసారు అంటే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ అండ్ ఈ స్క్రిప్ట్ని మీరు ఎవరు ఇన్స్పైర్ అయ్యి చేశారు అంటే ఐ మీన్ ఎవరు ఇన్స్పైర్ అయ్యి మీరు మోటివేట్ అయ్యి తీశారనుకోండి అంటే దా లేకపోతే మీద నాయ కాదండి నాదే బేసిక్లీ స్టోరీ స్టోరీ స్క్రీన్ ప్లే నాదే రైటర్స్ డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఆ ఇన్స్పిరేషన్ వచ్చేసి నా కాలేజ్ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ చెన్నై సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ నేను సత్యభామ హాయ్ బ్రో హాయ్ బ్రో ఐఎమ్ సో సారీ ఫర్ యూ బ్రో ఇప్పుడు బిల్డింగ్ ఎలా ఉంది బ్రో ఫినిష్ అయిందా అంత అయిపోయింది మా దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ బ్లాక్ ఇంకా సెపరేట్ గా ఉందా లేదు రెండు రెండు రోజులకి బిల్డింగ్ లేపేస్తారు కదా ఒక హాలిడే వెకేషన్ వెళ్ళి వచ్చి లోపల కొత్త బిల్డింగ్ వేస్తారు కదా ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి బ్రో బోర్డ్స్ బోర్డ్స్ ఒక టెన్ బోట్స్ ఉన్నాయి టెన్ బోట్స్ ఉన్నాయా అమ్మాయిల అబ్బాయిలు అసలు మాడుకోకూడదు అని రూల్స్ అయిపోయినయ్ అని మార్చారా మార్చారన్న ఏంటి అలే వాళ్ళ డాడీ చనిపోయారు కదా జెపియర్ గా చనిపోయాక మొత్తం రూల్స్ చేంజ్ అయిపోయాయి మేము ఉన్నప్పుడు బస్ లో సెంటర్ లో ఒక గ్రిల్ ఉండేది అవును ఆట్ సైడ్ गर्ल्स ఇట్ సైడ్ బాయ్స్ వి హావ్ టు వేర్ డిఫరెంట్ చాలా ఫేమస్ జోక్స్ ఉండే ఐ వాస్ డ్రైవింగ్ ఫాస్ట్ ఆన్ ది రోడ్ దెన్ వన్ మటన్ వాస్ జంపింగ్ లెఫ్ట్ టు రైట్ ఐ హావ్ బెస్ట్ జోక్ వాస్ ఐ హావ్ టు డాటర్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ गर्ल्स యా ఓకే దట్ వాస్ యా ఓకే గాని చెప్పట్లేదు అది సో బేసిక్లీ ఇన్స్పిరేషన్ సత్యభమ్మ కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు ఎయిర్ ఏర్కాడ్ ఎక్స్ప్రెస్ సో ట్రైన్ జర్నీలో యూజువలీ నైట్ స్లీపర్ టు సెకండ్ క్లాస్ స్లీపర్లో వెన్ వీ వర్ లైక్ నైట్ ట్రైన్ ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ట్రైన్ ఎప్పుడో ఆగిపోతుంది ఆ విండోలో మిడ్ నైట్లో ఎక్కడో ఒక విలేజ్ని చూస్తే అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ జరుగుతాయి ఒక చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి మనకు ట్రైన్ నుంచి చూసేటప్పుడు అక్కడ ఒక డిస్టెన్స్ విలేజ్లో ఇలాంటి ఒక ఫెస్టివల్ ఇలాంటి ఒక ఫంక్షన్స్ మిడ్ నైట్లో ఎందుకు జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తే అప్పుడు ట్రైన్ ఆగి ఉంటుంది కదా ఒకసారి వెళ్ళి అలాంటి విలేజ్కి వెళ్ళి చూసి వచ్చేస్తే బాగుంటుంది అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి సో ఇది నాకు ఇలాంటి ఒక స్ట్రేంజ్ విలేజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ అనేది మీద నాకు ఎక్కువ క్యూరియాసిటీ రైజ్ అయింది సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ కాలేజ్ టైంలోనే ఆ విలేజ్ గురించి ఒక చిన్న మిస్ట్రీ రావడం అనేది సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దేన్ నాకు చిన్నప్పటి నుంచే లైఫ్లో డెత్ తర్వాత ఏంటి అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు కూడా అది రోజు హాన్ చేస్తూనే ఉంటుంది పాస్ట్ లైఫ్ ఏంటి తర్వాత మనం చనిపోయాక మనం ఎలా ట్రావెల్ ఉంటుంది ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉంటుంది సో దాంట్లో ఎక్కువ క్యూరియాసిటీ ఉండడం వల్ల బ్రో ఎలా ఇలాంటి మీద ఎక్కువ సో సో దాంట్లో ఉన్న క్యూరియాసిటీ వల్ల ఎక్కువ ఆఫ్టర్ డెత్ ఆ సోల్ జర్నీ ఇలా చదవడం స్టార్ట్ అయింది గరుడ పురాణం ఇస్ వన్ బుక్ వేర్ ఎక్స్ప్లెయిన్స్ ఒక చనిపోయా ఒక ఆత్మ ఎలాంటి జర్నీ తీసుకుంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్న భైరవ కోణ అనేది వన్ ఆఫ్ ద సిటీస్ వేర్ ఆత్మ యునో గోస్ అండ్ సెటిల్స్ సో అలా చాలా సిటీస్ గురించి గరుడ పురాణంలో రెఫరెన్సెస్ ఉన్నాయి ఇంకా నేను డీటెయిల్ చేయాలి బట్ ఐ థింక్ దీస్ టూ పాయింట్స్ కమ్ టుగెదర్ అండ్ దట్స్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఊరి పేరు భైరవ్ కూడా కంగ్రాట్స్ సార్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సందీప్ గారు మిమ్మల్ని లైక్ తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్ తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకోలేదండి తెలుగు హీరోల్లో నన్ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు అంతే సో ఆ కన్ఫ్యూజన్ సెపరేట్గా ఓన్ చేసుకోవాలా ఓకేనండి ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళే తెలుగు హీరోల్లో నన్ను కొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నారు దానికి నాకు ఆ భాష కొంచెం బాగా వచ్చు కాబట్టి అక్కడ కల్చరల్ బాగా తెలుసు కాబట్టి కొంచెం బెటర్ ఓన్ చేసుకున్నారు ఏమో లేదా నాకు తెలిసి ఎక్కువ మంది అక్కడ చేసినంత వరకు చేయాల సో ప్రాబ్లీ అందువల్ల ఏమో తెలియదు కావ్య గారు లైక్ ఈగల్ ఐ హడ్ ది ఈగల్ ఇట్ ఈస్ వెరీ నైస్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ మ్యాజికల్ ఎంటర్టైన్ ఆఫ్ బైరవ్ కోనా ఐ మీన్ హౌ ఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ ఐ మీన్ సక్సెస్ ఆఫ్ బోత్ మూవీస్ అండ్ కమింగ్ టు తెలుగు ఆడియన్స్ అండ్ Coming, like, Coming uh, what is the enjoyment of this blockbuster? Yeah, yeah I got it. <laughs> You don't need to translate English for me. <laughs> um, I am feeling very lucky. That is it. Um, I can't believe it's a very, um, I think a very, uh, one in a lifetime opportunity where uh, a heroine gets two releases back to back and both of them are blockbusters. I mean, uh, I don't think I can i am speechless definitely and i give thanks to god and my guruji and uh, obviously a little bit to myself also that uh, i worked hard and here i am today but definitely this is god's blessing and uh, i am very grateful and cherishing each and every moment yeah, thank you enjoying and very much yeah varshagaru and I instagram follow out and like uh, who is your crush and caption better like uh, ఐ ఎమ్ యూ వర్క్ క్రష్ అని చెప్పి చెప్దాం అనుకున్నాను అప్పుడే కానీ కామెంట్ ఆల్రెడీ భాను గారు ఆ ప్లేస్ ఫిల్ చేసేసా ఓకే ఓకే ఐ మీన్ నేను ఐడియా వచ్చి చూసా అంతే ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ ది బాక్ బస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ నాకు ఒక క్వశ్చన్ ఉంది అందరూ మేల్ మీమర్స్ ఉన్నారు ఫీమేల్ మీమర్స్ లేదా నేను ఉన్న కానీ నాతో పాటు ఎవరైనా ఉండాలి కదా క్వీన్ మీమర్ హాయ్ సార్ అందుకోనా హాయ్ హలో జస్ట్ నార్మల్ సింపుల్గా ఒకటే అడుగుతున్నా ఇది ఏంటంటే నువ్వు మూ మూవీస్కి అన్నింటికి ఏంటంటే హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తావు మొత్తం హార్డ్ వర్క్ చాలా చేస్తావు కానీ ఏంటంటే నీ కట్అవుట్కి తగ్గట్టు మూవీ పడలేదనేసి నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు థ్యాంక్ యూ బ్రదర్ నాకు కరెక్ట్గా ఏం అది తెలియట్లేదు మీరు అలా అంటారు బట్ ఐక్ దర్ ఇస్ అ కాంప్లిమెంట్ అంటే ఎప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎట్ ఎవ్రీ పాయింట్ దర్ ఇస్ మోర్ ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్కి తగిన సపోర్ట్ కూడా ఇస్తున్నారు సో విచ్ ఇస్ మై మోటివేషన్ అబ్బా ఎక్స్పెక్టేషన్ సపోర్ట్ మోటివేషన్ ఫ్లోలో ఉంది బట్ యా ఇట్స్ ఇట్స్ కాంప్లిమెంట్ ప్రెషర్ పెరుగుతుంది బట్ ప్రెషర్తో పాటు కాంప్లిమెంట్ గానే ఉంది ఓకే వర్ష ఓకే అది ఏంటి మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో అయితే చాలా బాగున్నారు అసలుకి అంటే మనకి రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు మిగతా మూవీస్ లో కూడా బాగుంటాయి కానీ ఏంటంటే నాకు అక్కడ ఏంటంటే నార్మల్ మన దగ్గరలో ఉన్న ఎలా ఉంటుంది అలా అనేసి చాలా బాగా చేశారు మీ ముగ్గురిని చూసినప్పుడు అలా నాకు అదే ఎక్కువ బాగా కనిపిస్తుంది అసలు ఎక్కువ అంటే మనకి నాకేంటంటే మా ఇంటికల్లి దారిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇది పక్కనే అలా సైలెంట్ పక్కన వస్తుంది యాక్చువల్లీ మంచి ఐడియా దీని తర్వాత మనం వాడినప్పుడు ఈ వాడి వెళ్ళి కుక్కలు దాని పాటుగా తెరవేసి వస్తుంది ఇంటరాక్ట్ అవుతుంది ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు ఓకే అండ్ కావ్య తపర్ గారికి చాలా బాగున్నారు ఆఫ్ okay. కోర్స్ <laughs> हेलो हेलो मैम बिचौड़ वन की नोट्स बैन है इंडी टू की कोड़ा बैन है इंडी वेन्यू कम बिचौड़ त्री फॉर बैनिंग 500 रुपीस नोट्स वो हाउ डू आई आंसर दिस आई बैन कोइंस नॉट 500 नो कोइंस आई बैन वशम वशम है ఆ మీరు అంటే ఈ కప్ కప్ అన్నారు కదా చాప్టర్ల నిదన ఉంది ఆర్సిబి ఎప్పుడు విన్ అవుతది ఇయర్ విన్ అవుద్దలేదని థిస్ టైం डेफिनेटली आई वांट टू విరాట్ కోహ్లీ హోల్డింగ్ దట్ కప్ దట్ ఇస్ ఇట్ నేను నిజంగా ఐ లైక్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఐపిఎల్ ఫార్ హి ఐ దట్ ఇస్ మై ఓన్లీ డ్రీమ్ అండ్ ఈ సాల లైక్ దిస్ టైం హి విల్ ఈ సాల కప్ అలాగే అమ్మ మీమ్స్ ఫాంటసీ ఉంటాయి కదా చారీగర్ ని మనకు ఇద్దరిని కలిపి ఫాంటసీ ఏమైనా ఉందా అంటే అదృష్ట మూవీలో అనే చారీ ఉంటారు కదా డై హార్డ్ లెవర్ బాఫ్ అతనికి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు అదే నా నెక్స్ట్ పార్ట్ లో యాడ్ చేయొచ్చు కదా గారు రండి డిస్కషన్ రండి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మీరు కూడా వస్తే కూర్చుందాం మేము చూస్తుంటే స్టీవ్ జాబ్స్ స్టీవ్ బాగ్స్ వీళ్ళందరూ మీ ముగ్గురు రూమ్మేట్స్ అనిపిస్తుంటారు హలో అండి హాయ్ హాయ్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ థాంక్యూ ఐ యామ్ ఏ ఫీమేల్ వీమర్ సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లైక్ మూవీ చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు మూవీ ఇంత సక్సెస్ అయ్యాక మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లైక్ మీ కో కో తో కానీ లైక్ లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ మీ సెట్స్ లో జరిగిన ఏదైనా షేర్ చేసుకుంటారా లైక్ ఎవరు షేర్ చేసినా పర్లేదు నేను ఓవర్ ఎక్ ఓవర్ ఎక్స్పోజ్డ్ ఇన్ఫర్మేషన్ నాకు షూటింగ్ చేసేటప్పుడు చాలా టైర్డ్గా ఉండిందండి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి ఆయన రోజు నైట్ షూట్లు పెట్టేవాడు పొద్దున ఐదు గంటల వరకు వెళ్ళేది ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక చాలా పీస్ఫుల్గా ఉంది నాకు అందుకపోయిన పెద్ద రియాక్షన్ దీనికి ఉండదండి సినిమా బాగా ఆడినా కూడా ఐ ఐ జస్ట్ ఫీస్ పీస్ నేను ఫర్ మీ ఫిల్మ్ రన్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీస్ సో యా హౌ you ఆర్ enjoying the success? ప్రశాంతంగా ఉన్నా పీస్ఫుల్గా ఉన్నా నాకు నేను కొంచెం నా వర్క్ నాకు బాగా ఏ విషయం బాగా నచ్చిన అది ఎస్పెషలీ ఇప్పుడు వర్క్ ఒకటే ఉంది కాబట్టి అంత ప్రేమ నాకు ఉండేది సో నాకు దాని మీద ఎక్కువ పిచ్చి పైతే ఉంటుంది సో అది అందరికీ నచ్చాలి అందరికి వెళ్ళి చేరాలనే కోరిక నాకు చాలా ఉంటుంది నేనంత ఎక్కువ ఎఫర్ట్ ఒక్కొక్క సినిమాకి పెట్టడానికి కారణం కూడా అదే నాకు అదంటే అంత ఇష్టం ఐ రిలీ లవ్ మై జాబ్ అండ్ ఐ లవ్ ద అప్రిసియేషన్ ఐ గెట్ ఫ్రమ్ ఆడియన్స్ సో నాకు అది వచ్చినప్పుడు నీటికన్నా ఎక్కువ కామ్ అండ్ పీస్ ఫీల్ అవుతాను అంతే మీకు ఏమన్నా చేయాలి లేదంటే ఈ పర్టికులర్ జనర ట్రై చేయాలి అట్లాంటివి ఏమన్నా నాకు ఇందాక యాక్చువల్ చెప్పినట్టు ఒక పీరియాడిక్ మైథాలజీ ఫిల్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు ఎందుకంటే ఎక్కువ అమర్ చిత్ర కథలది బాగా ఇష్టం రాబిన్హుడ్ అమర్ చిత్ర కథ ఇలాంటి బాగా ఇష్టం సో నాకు అలాంటి ఒక పీరియాడిక్ మైథాలజీ డ్రివిన్ ఒక ఆ రాజుల నాటి కాలం సినిమా చేయాలి ఉంది బట్ ఐ డోంట్ దానికి ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ బడ్జెట్ టెక్నికల్ ఎక్విప్మెంట్ కావాలి దానికి కొంచెం టైం పడుతున్నాడు యాక్చువల్లీ యు ఆర్ ఇన్స్పైరింగ్ లైక్ ఇప్పుడు కొత్తగా చాలా మంది మీమర్స్ గర్ల్స్ వస్తున్నారు సో యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ ఆఫర్స్ లైక్ మీ అంటే ఇది వరకు ఉన్న మీమర్స్ ఉన్నారు వాళ్ళు చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు లైక్ కానీ వాళ్ళు మిమ్మల్ని చూసి రీమోటివేట్ అయ్యి రీఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీమ్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దట్ Uh, making people smile is an art ankunta and memers don't like insult insult people they just um ain't yeah they just tease okay. and uh, they don't intentionally want to hurt somebody they just want to put a smile on others face so adi i uh, i just i think that's a very nice thing um, thank you thank yeah. you thank you so, for understanding all our memers <laughs> Yeah, <laughs> I, I wake up watching memes so all of us uh, like we follow memes yeah okay uh, so my me favorite meme page yeah, <laughs> no I follow like uh <laughs> no I everything that comes on my feed I'll just like or I I'll, I'll keep enjoying everything and my friends also keep sending me all the memes he also sends memes she also like we all enjoy all the memes yeah oh, that's great to hear so uh, finally my name is Pranati signing off bye <laughs> <laughs> okay Pranati. హాయ్ 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 హలో మీ మీ పేరు 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 సందీప్ నా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఒక్క మాటలో చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇందాక మీరు అప్సెట్ అయినట్టు ఉన్నారు కొంచెం నేను మీ ఫేస్ లో చూసాను కొంచెం అప్సెట్ అయినట్టు నాకు జనరల్ గా ఇరిటేట్ అవ్వడం ఎవరి మీద ఇది అవ్వడం నచ్చదు అన్ఫార్చునేట్ అనుకో అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇరిటేట్ అయిన తర్వాత నేను ఫస్ట్ నెక్స్ట్ నేమ్ చాలా అనవసరంగా ఇది అనే అవసరం అనే సిచ్యువేషన్కి వస్తుంది కాకపోతే సార్ది సార్ది నాకు డిస్కో రాజా మూవీ చాలా బాగా నచ్చింది అంటే ఇప్పుడు హిట్ కాకపోయినా కూడా కొన్ని రోజులైన తర్వాత హిట్ అవుతుంది లైక్ యుగానికి ఒక మూవీ లాగా కొన్ని రోజులైన తర్వాత కంపల్సరీ అది హిట్ అవుతుంది అయితే నాకైతే హార్డ్లీ ఉంది సందీప్ అన్నదైతే నేను లైక్ ఎప్పటి నుంచి అంటే ప్రస్థానం మూవీ నుంచి చూస్తున్నాను ప్రస్థానం మూవీ లాంటిది ఒక విలన్ టైప్ లో ఒక మూవీ కోసం అని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇందాక నుంచి అది మాట్లాడదాం అంటే దొరకట్లేదు నాకు మైక్ కూడా మేము చేసినప్పుడు ఆ ఉద్దేశంతో చేసాం సమం అనుకుంది ల్యాండ్ అవలా బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ లైక్ సమ్థింగ్ అండ్ అక్క అక్క పేరు బొలం అక్క చెప్పండి మీరు అంజయ్ సినిమా చేశారు అనేటప్పటికీ నేను అంజయ్ సినిమాలో ప్రతి ఒక చిన్న పిల్లల క్యారెక్టర్ చూసాను చూసారని చెప్పేసి ఒక మూవీలో చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ లైక్ చేశారు చిరంజీవి చేశారు అని చెప్పేసి సంథింగ్ ఒకసారి నాకు బాగా ఇష్టం అని చెప్పాను అంజీ సినిమా నేను చేయలేదు కానీ మీరు దానికోసం మళ్ళీ మళ్ళీ చూసారు నేను స్టాలెంట్ సినిమాలో ఒక షార్ట్ చేసా సో మేబీ కన్ఫ్యూజ్ అయ్యారు అండ్ నాకు ఒక చిన్న ఫేవర్ ఉంది లైక్ సందీప్ అన్న తోటి అది స్క్వాడ్ ఇచ్చినట్టు ఒక బాహుబలి రేంజ్ లో ఒకసారి హిట్ కొట్టినందుకు ఒక బాహుబలి రేంజ్ లో ఇస్తారు కదా సీఎం ఒకసారి అట్లా ఇవ్వాలని ఒక కోరిక ఉంది కెనయా అది స్టిక్ ఉంది కానీ స్టిక్ ని ఒకసారి బాహుబలి రేంజ్ లో ఒక కత్తి ఇస్తారు కదా రాజుకి సో అలా ఒక వీడియో చేయొచ్చా ఒక ఒక మాస్ లుక్ లో చూడాలని చేయొచ్చి కావ్య గారి కోసం ఒక డైలాగ్ అన్న పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు కావ్య అదే మన లవ్ ఐ లవ్ యూ లవ్ యూ ట్రూ అయ్యూ అన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న మర్చిపోయా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క వర్డ్ చెప్పన్నా అండ్ అలా క్వాలిటీస్ ఏమైనా తీసుకోవాలంటే ఏది పికప్ చేసుకుంటావు మహేష్ గారు ఎప్పుడు ఆయన కరెర్లో మీరు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ని రిపీట్ చేయాలి ఎప్పుడూ చాలా ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ ఆయన కెరియర్ మొత్తం చేస్తూనే వచ్చారు ఆ థ్రూ హిస్ కరెరియర్ దాట్ ఈస్ ద క్వాలిటీ ఐ రిలీ లైక్ అబౌట్ హమ్ వేరే ఎప్పుడూ కూడా ఆయన ఏదో ఒక కొత్త రకం కథను బ్యాక్ చేసుకుంటూనే వచ్చారు ఆ కాలంలోనే దాట్ సంథింగ్ ఐ రిలీ లైక్ అబౌట్ అబౌటిమ్ అండ్ ఎన్టీఆర్ గారులో ఐ రిలీ లైక్ ఇస్ రేంజ్ ఇస్ అన్ యాక్టర్ ఐ రిలీ లైక్ ద వే ఓపెన్స్ అప్ నాకు ఎస్పెషలీ మీరు చూసారంటే మన ఆర్ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ సినిమాలోని ఒక టైగర్ ని ఇమాజిన్ చేసుకుని ఎదురు గర్జించే సీక్వెన్స్ అది మీలో ఒక ఫుల్ లీగ్ యాజ్ అన్ యాక్టర్ ఉంటేనే మీరు అంత రేంజ్ ఉంటుంది సో దీస్ ఆర్ టూ థింగ్స్ ఐ రియలీ లైక్ అబౌట్ అన్న తీసుకోవాలంటే ఏదైనా క్వాలిటీ తీసుకోవాలంటే ఇదే క్వాలిటీస్ బ్రదర్ దీస్ ఆర్ క్వాలిటీస్ ఐ లైక్ అబౌట్ థాంక్యూ అన్న థాంక్యూ లవ్ యు అన్న లవ్ యు రైట్